మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి విపరీతంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి. మరికొంతమంది ఎంతో మంది డాక్టర్ల చుట్టూ ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సరే ఇంకా అనారోగ్యంగా ఉంటూ బాధపడతారు. ఇంట్లో సమస్యలు రావటం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కొంచెం కూడా ప్రశాంతత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్య ఏదైనా సరే ఈ చిన్న పనులు చేయటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం దరిద్రం పట్టినట్లుగా పడుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పనులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం రోజు ఆ దేవుని అనుగ్రహం పొందటం కోసం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. అయితే మీ పూజా గదిలో ఇప్పుడు చెప్పే కొన్ని వస్తువులను పెట్టి తూర్పు లేదా ఉత్తరం వైపుకు తిరిగి పూజ చేయటం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఏ వస్తువులను పూజా మందిరంలో పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో పూజా మందిరంలో ఎప్పుడూ కూడా విగ్రహాలు బొటన వేలు కంటే పెద్దవై ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మీరు సంపాదించే సంపాదనలో ఎక్కువ వృధా ఖర్చులు అవుతాయి. అలాగే మీ పూజా మందిరంలో తప్పకుండా దక్షిణావృత శంఖం ఉండాలి. అలా ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈ శంఖంలో ప్రతినిత్యం కొంచెం నీటిని పోసి శంఖంపై బాగాన గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ లేదా మందార పువ్వుని కానీ మారేడు దళాన్ని కానీ పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లోని వారంతా సిరి సంపదలతో తులతూగుతారు. అలాగే ఏకాక్షి నారికేళ్ళాన్ని ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు పసుపు కుంకుమ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకున్న రుణబాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కస్తూరికాయను బీరువాలో పెట్టడం వల్ల మీరు ఊహించలేని ధనం మీ సొంతమవుతుంది. అలాగే ఏకముఖి రుద్రాక్షని మీ పూజా మందిరంలో పెట్టి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ దానిపైన కొన్ని నీళ్లు పోయాలి. ఇలా చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు. మరి మీరు కూడా మీ పూజా మందిరంలో వీటిని పెట్టుకుని ఈ విధంగా చేయటం వలన మీ కష్టాలను తొలగించుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.